Welcome back to Yummy Healthy Kitchen powered by My Kitchen Concept. My next segment, Classy and Healthy. మరి క్లాసీ అండ్ హెల్దీలో చాలా క్లాసీ రెసిపీస్ చూస్తాం కదా, మరి క్లాస్ తో పాటు అప్పుడప్పుడు కాస్త మ్యాస్ కూడా యాడ్ చేస్తే కిర్రాక్ ఉంటుంది అని అంటుంటారు మన నాయుడు గారు. సో మరి ఇవాళ ఏ క్లాసీ రెసిపీ చూపిస్తున్నారో కాస్త మాస్టర్ చేసి ఆయన అడుగుదాం. సో నాయుడు గారు, హలో సార్. హలో, ఎలా ఉన్నారు? ఓకే, ఏం డల్గా ఉన్నారు? ఓకే, సో ఇవాళ ఏం రెసిపీ చేయబోతున్నారు? ఈరోజు వెజ్ లాలీపాప్ అండి. ఓకే, ఇవాడు వెజ్ కాబట్టి నేను అన్ని తినేస్తాను వెజ్ లాలీపాప్స్. సో మరి వెజ్ లాలీపాప్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తప్పనిసరిగా చిల్లీ ఫ్లేక్స్, రెడ్ క్యాప్సికమ్ అండ్ బ్రెడ్, పనీర్, బేబీ కార్న్, గార్లిక్, ఎల్లో క్యాప్సికమ్, మిల్క్, ఆనియన్స్, సాల్ట్, పార్స్లీ, గ్రీన్ క్యాప్సికమ్, ఎగ్, ఆలు, గ్రీన్ చిల్లీ, మైదా, ఆయిల్, బ్రెడ్ క్రమ్స్ అండ్ బ్లాక్ పెప్పర్. ఓకే, ఆల్ ఇంగ్రీడియంట్స్ ఆర్ రెడీ. నేను కూడా చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాను అనమాట, వెజ్ లాలీపాప్స్ ఎలా. మామూలుగా స్వీట్ లాలీపాప్ చాక్లెట్స్ తింటాను, వెజ్ లాలీపాప్స్ ప్లీజ్ సార్ నా గురించి చేయండి. వాళ్ళ ఎపిసోడ్ నా గురించి ఎందుకు ఆలోచించొద్దు? ముందు చిన్న ప్యాన్ పెట్టండి. ఓకే, ఫస్ట్ ఆయిల్ అది ఆన్ చేయండి. సో ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆనియన్స్ అన్ని కూడాను. ఓకే, కొంచెం ఆయిల్ వేడాక ఆనియన్స్ వేసుకోవాలి. సో మన ఆనియన్స్ వేగుతున్నాయి కదా, నెక్స్ట్ గార్లిక్. సో గార్లిక్ ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుంది కదా, మాక్సిమం మాక్సిమం. సో కహాని మన నమక్ చిలక గార్లిక్స్ అసలు యాక్చువల్ గా ఇక ఎంత యూజ్ చేస్తే అంత మంచిది. అవును కదా. సో ఎందుకంటే ఆనియన్స్ నమక్ చమక్. ఎస్, నాకు అప్పుడప్పుడు ఒక డౌట్ వస్తుంటది. షెఫ్స్ ఇన్ని అద్భుతమైన రెసిపీస్ అవి చేస్తూ ఉంటారు కదా, ఇంటికి వెళ్ళాక షెఫ్స్ ఎలాంటి వంటలు చేస్తారు? అసలు ఏమి చేయరండి, డౌట్ లేకుండా చెప్తున్నాను కదా. సీరియస్ గానా? సీరియస్ గా చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇది రెడ్ క్యాప్సికమ్. రెడ్ క్యాప్సికమ్ దీన్ని చాలా టైనీగా అంటే చిన్నగా కట్ చేశారు. బేబీ కార్న్ ఒక పూల్లాగా కట్ చేశారు యాక్చువల్లీ. అండ్ ఎల్లో క్యాప్సికమ్. ఎల్లో క్యాప్సికమ్, వావ్, భలే కలర్ఫుల్గా కనబడుతుంది. గ్రీన్ జస్ట్ కొంచెం అది మరీ అంత అబ్బా టాస్క్ చేయద్దులేండి. బాగా చేశారా సార్? మీరు నేర్పించిందే సార్, మీరు అలాంటి ఎలా వెయ్యండి అలాగే మిరపకాయలు అంత దట్టించండి, దెబ్బకి తాతలు చిన్నమ్మని గుర్తు రావాలి. అంటే నేను మీ దగ్గర నుంచి అసిస్టెంట్ కదా, మీ దగ్గర చిన్న చిన్న వంటలు నేర్చుకుంటున్నాను కదా, ట్రై చేస్తాను అట్లీస్ట్ మీ అంత కాకపోయినా మీలో కొంచెం ఏం చేద్దామని. బాగా ఎక్కువైంది కారం. కారం ఎక్కువైందా, ఘాటు వచ్చిందా? అంతే, నేను చేసే వంటలు అప్పుడప్పుడు అలా వస్తుంటాయి. ఇది మనం ఏం చేస్తాం అంటే ఓకే బంద్ చేసేద్దాం. ఓకే, బంద్ చేసి దీంట్లో పన్నీర్. ఓ, పన్నీర్ తురుమేసుకున్నా యాక్చువల్లీ. గ్రేటెడ్ పన్నీర్, ఆలు. మనం ఏంటి ముక్కలు ముక్కలుగా ఇది వేసేస్తున్నాం మనం. సో మనం ఇప్పుడు ఆఫ్ చేసేసుకున్నాం, మనం పన్నీర్ వేసుకొని బంగాళదుంప వేసుకున్నాం. ఇప్పుడు ఆఫ్ చేసుకున్నాం, కొంచెం దీంట్లోని మైదా మిక్స్ చేసుకుందాం. ఆఫ్ చేసిన తర్వాత ఒక మాక్సిమం ఒక 3 టేబుల్ స్పూన్స్. ఓకే, అండ్ కొంచెం ఇట్లా దుంపల్ని మ్యాష్ చేసుకుందాం. దీంట్లోనే మనం ఇలా మ్యాష్ చేసుకున్నాం, మనం పొటాటోస్తో పాటుగా కొన్ని బేబీ కార్న్ ఉడికించుకున్నాం. అవును, అది సాఫ్ట్ అయిపోతుంది. ఇంకొన్ని బేబీ కార్న్ పచ్చి వేయించుకున్నాం. సో దీంట్లో ఈ పేస్ట్ లోని మా నార్మల్ బేబీ కార్న్ ఉడికించుకున్న బేబీ కార్న్ పేస్ట్ అయిపోతుంది. సో ఈ పచ్చిగా ఉండే బేబీ కార్న్ పంటకి తగులుతాం అనుకుంటాం. సో అలానే ఈ క్యాప్సికమ్ ఇవన్నీ కూడాను
అలాగే వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఆ పేస్ట్ చేసి మనం డీప్ ఫ్రై చేస్తామా? డీప్ ఫ్రై చేస్తాం. సో ఆయిల్ పెట్టి నేను వెయిట్ చేయనా? ఒక ఆయిల్ వేయండి, ఒక ప్లేట్ నాకు ఒకటి ఇచ్చేయండి. ఓకే సార్. ఇట్లా ఆయిల్ వేస్తాను నేను. yes. సో డీప్ ఫ్రై కాబట్టి మనం కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకుంటాం. నార్మల్లీ బేబీ ఇది లాలీపాప్స్ అంటే అంతే డీప్ ఫ్రై కదా. సో ఇప్పుడు మిగిలిపోయినవి ఏమున్నాయి దీంట్లో? ఇది నేను ఇంట్లో తీసుకోండి. చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ ఫ్లేక్స్ కొంచెం, అంటే మనం ఎండు మిరపకాయని అలా పైనుంచి కొంచెం అలా ఇదవ్వాలి. అట్లానే కొంచెం బ్లాక్ పెప్పర్ పేస్ట్ వేసి కలుపుకున్నాం. మనకు కొంచెం ఏమైనా మెత్తగా ఉండేటట్టయితే మనం కొంచెం మైదా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఎలా ఉండాలంటారంటే ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటారు? గట్టిగా గట్టిగా ఉండాలండి. గట్టిగా ఉండాలా? కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే. సో మిల్క్ అవి యాడ్ చేస్తే మరీ మెత్తబడిపోయి సాఫ్ట్ అయిపోదా? అది యాడ్ చేయాలి, ప్లస్ ఇది కూడా. సో అంటే ఇప్పుడు మనం ఎగ్ యూస్ చేస్తున్నాం కదా, సో ఎగ్ లేకుండా కూడా చేయొచ్చా? ఎగ్ లేకుండా చేయొచ్చు, బట్ బైండింగ్ కి ఎగ్ కంపల్సరీ ఇప్పుడు. ఓకే. కొంచెం మైదా వేసుకుందాం. ఇంకో ప్లేట్ ఇస్తారా? షూర్ సార్. సో బ్రెడ్ పౌడర్, సో మనకి అది రెడీమేడ్ కూడా దొరుకుతాయి కదా బ్రెడ్ పౌడర్స్? అంటే కొంచెం ఓపిక ఎక్కువ ఉండే వాళ్ళు బ్రెడ్ ని ఎండబెట్టుకొని ఆ తర్వాత వాటిని మిక్సీ పెట్టుకొని అలా చేసుకోండి. ఇది ఓవెన్ లో పెట్టుకుంటే డ్రై అయిపోతుంది. ఇప్పుడు చిన్న చిన్న ఉండలాగా చేసుకోండి. దీనికి సో మనం ఇప్పుడు ఒక మనం చేసుకున్నదంతా పేస్ట్ రౌండ్ లా బాల్ లా చేసుకొని ఎగ్ లో మనం డిప్ చేసుకుని అండ్ మళ్ళీ అలాగే బ్రెడ్ లో డిప్ చేసుకుని ఇప్పుడు రోల్ చేసుకుందాం. బ్రెడ్ నమట ఇట్లాగా పెట్టుకోవాలి. ఓకే. ఈ బ్రెడ్ కాస్తుందంటారా? మన పట్టుకోవడం అంటే జస్ట్ షేప్ గురించి అంతే. అంతేనా? ఓకే. పట్టుకొని తినడానికి గురించి అని కాదు, జస్ట్ అంటే లాలీపాప్స్ అంటే స్టిక్స్ పెడతారు అంతమంది, కానీ ఇది ఒక టైప్ అన్నమాట. ఓకే. చేతి కాస్త మనం ఆయిల్ ట్యాప్ చేసుకుంటే ఈజీగా మనకి అంటుకోకుండా ఉంటుంది. ఓకే సార్. మొత్తం అన్ని మన లాలీపాప్స్ చేసుకున్నాం కదా, ఇట్లానే వేసుకుందాం. కొద్దిగా నేను దూరంగానే నిలబడతాను ఇలాంటి వాటికి, భయం అని నూనె పెడుతుందేమో అని. సో తిప్పండి. తిప్పనా? పర్వాలేదా? అంటే విరిగిపోతుంది. నాకు కూడా చాలా పెద్ద టాస్క్ తిప్పడాలు కూడా, ఎందుకంటే మీరు చేసినంత రెసిపీ పాడుకోకూడదని చాలా జాగ్రత్తగా నేను కూడా హెల్ప్ చేస్తుంటాను. చాలా నీట్గా చాలా బాగుంటుందండి. ఇట్ లుక్స్ వెరీ గుడ్. సిమ్లో పెడితే బాగుంటుంది. ఆ లో ఫ్లేమ్లో ఎప్పుడు ఫ్రై అవ్వాలని చెప్తారుగా? సో మనం బ్రెడ్ వేయడం వల్ల మంచి కలర్ వెంటనే వస్తుంది అండ్ లోపల కూడా కుక్ అయిపోతుంది కదా. ఆల్రెడీ మనం అన్ని బాయిల్డే వేస్తున్నాం కాబట్టి ఎక్కువ కుక్ అవుతుంది అవ్వదానికి కంగారు కూడా లేదు. సో ఇప్పుడు అయిపోయి కదా మెల్లగా ఎంత తీసుకుంటున్నా, ఇక టిష్యూస్ తీసుకోండి.
చూడడానికి చాలా బాగున్నాయి యాక్చువల్లీ బలే క్రిస్పీగా కనబడుతున్నాయి యాక్చువల్లీ మంచి బ్రౌన్ కలర్ లో వేగాయి రసగుల్లా చేసండి ఆపేనా ఓకే సర్వింగ్ కి ఈ ప్లేట్ ఇదిగోండి ఉప్పు గ్రీన్ క్యాప్సికం పార్స్లీ గుడ్డు మిశ్రమం ఆలు పచ్చిమిర్చి మైదా నూనె బ్రెడ్ పౌడర్ పెప్పర్ పౌడర్ తయారు చేసే విధానం స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేసుకోవాలి అందులో ఉల్లి తరుగు వెల్లుల్లి తరుగు ఉప్పు వేసి వేపాలి తర్వాత రెడ్ క్యాప్సికం తరుగు బేబీకాన్ తరుగు ఎల్లో గ్రీన్ క్యాప్సికం తరుగు పచ్చిమిర్చి ముక్కలు వేసి మగ్గనిచ్చి స్టవ్ ఆపేయాలి ఇందులో పన్నీర్ తురుము ఉడికించిన ఆలు బేబీకాన్ ముక్కలు మైదా వేసి మ్యాష్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ పెప్పర్ పౌడర్ పార్స్లీ పాలు మైదా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముద్దలాగా చేసుకుని గుడ్డు మిశ్రమంలో ముంచి బ్రెడ్ పౌడర్ లో రోల్ చేసి బ్రెడ్ ముక్కను గుచ్చి లాలీపాప్స్ లాగా చేసుకోవాలి తర్వాత వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని ప్లేట్ లోకి తీసుకుని పార్స్లీ సాస్ తో గార్నిష్ చేసుకుంటే వెజ్ లాలీపాప్స్ రెడీ సో చూసారు కదా వెజ్ లాలీపాప్స్ ఎలా చేసుకోవాలో వెరీ ఇంట్రెస్టింగ్ కాస్త జాగ్రత్తగా కాస్త శ్రద్ధగా చేసుకుంటే అద్భుతమై సో వెజ్ లాలీపాప్స్ బ్రెడ్ పీస్ మనం పెట్టాము లోపల స్టిక్ పెట్టుకుని బ్రెడ్ ఇది చూడండి ఎంత హార్డ్ ఉంది ఎగ్జాక్ట్లీ ఐ వాస్ డౌటింగ్ ఉంటుందా నేను కానీ చాలా బాగుంది ఇట్స్ వెరీ వెరీ నైస్ అండ్ ఇట్స్ లుక్స్ సో సో గుడ్ సో నాయుడు గారు థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి వెజ్ లాలీపాప్స్ తినిపిస్తున్నారు మా చేత సో బాబోయ్ పాపలు అమ్మలు ఏమండి ఏం చేస్తున్నారు ఓకేనా రాసేసుకున్నారా సూపర్ అండి మీరు నాకు తెలుసు అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం సో మరి ఇవాళ మా ఎపిసోడ్ ఎలా ఉంది మీ ఫీడ్బ్యాక్ మాకు తప్పకుండా పంపించండి మరి పంపించాలి అలాగే మీరు నా షోలో వచ్చి పార్టిసిపేట్ చేయాలి అంటే మీ ఫోటోస్ ఫోన్ నెంబర్ కూడా పంపించాలి కదా ఎలా అంటే yummy@expresstv.inకి మెయిల్ చేసేయడమే వెరీ వెరీ సింపుల్ నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాను అంతవరకు నేను నాయుడు గారు చెప్తున్నాము జనవరి 1st కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు డూ అ రెయిన్బో శాండ్విచ్ ఒక్కసారి ఒక బైట్ తీసుకుంటే మౌత్లో అంటే నోట్లో 7 రకాల రంగులు 7 రకాల రుచులు ఉంటాయి నేను చేసే పిజ్జా ఇట్ ఈస్ అ ఫార్మ్ హౌస్ పిజ్జా ఆలు రోగన్ జోష్ సుమితన చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది ఇట్స్ జస్ట్ అమేజింగ్ యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్స్ షేక్పేట్ హైదరాబాద్ ప్రెజర్ కుక్కర్ బహుమతిగా అందజేస్తున్న వారు విజయ ఏజెన్సీస్ వారి గంగా హోమ్ అప్లయన్సెస్ యాంకర్స్ డ్రెస్ కోటసీ బై నీరూస్ బంజారా హిల్స్ బ్రాంచ్ హైదరాబాద్